Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. ఎవరా తప్పు కదా మా ఊర్లోకి రావద్దంట కేపి ఏ పార్టీ వాళ్ళైనా మా పార్టీ వాళ్ళైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తున్నాయి ఎదుగుతూ ఇంకో వాళ్ళు వస్తుంటే మేమెందుకు ఆపాలా ఆపం మా ముఖ్యమంత్రి గారి అభిమతం అది కాదు ప్రజల కొరకు పనిచేయాలా తప్పులు జరిగితే తెలుసుకోవాలా తప్పును తెలుసుకొని సరి చేసుకుని ముందుకెళ్ళిన వాడే లీడర్ మేము ఎందుకుంటున్నాం నిరంతరం ప్రజల్లో ఎందుకుంటున్నాం ప్రజల కోసం ఎందుకు పనిచేస్తున్నాం పని చేయాలని వచ్చాం ఉల్లు దాసుకోనో లేకపోతే మోసం చేయాలనో ప్రజలు అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలనో ఆలోచన లేదు సాధ్యమైనంత రీతిలో రాష్ట్ర ప్రభుత్వం మొన్నెన్నడూ లేని విధంగా అనేక గొప్ప కార్యక్రమాలు కొన్ని కోట్ల రూపాయలు ఈరోజు 245,000 కోట్లకు పైగా ఈరోజు డీబీటీ రూపేణా డైరెక్ట్గా ప్రజలకు అందిస్తుంటే ఈ ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడుగా మేము అడుగుతున్నాగా ఛాలెంజ్ చేసి ఇదిగోయా మీ 245,000 కోట్లు ఖర్చు పెట్టావయా ప్రజలకు వేసావు దీంట్లో నీ వాళ్ళకే వేసావు అవినీతి జరిగిందని చెప్పమనండి చెప్పమనండి చెప్పలేదు లేకపోతే ఇదిగో ఈ స్టిప్యులేటెడ్ ఇయర్స్లో మేము ముఖ్యమంత్రులమి ఇదిగో ఈ సంవత్సరం అసలు ఆఖరి 5 సంవత్సరాలు తీసుకుందాం లేకపోతే ప్రజలు మర్చిపోయారు అనుకుంటే ఎందుకంటే మీరు ఎప్పటికప్పుడు ప్రజలు మర్చిపోయారు అనుకునే హామీలు ఇస్తారు పారిపోతూ ఉంటారు 2014 నుంచి 2019 దాకా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా మీరు ఈ రాష్ట్రంలో బడ్జెట్ డబ్బులు ఖర్చు ఇదిగో ఈ ఊరికి ఇదిగో ఇంత చేసాం ఈ చేసాం ఇదిగో ప్రజలకు ఈ విధంగా డైరెక్ట్గా మేము ఇచ్చాం ఈ సహాయం చేసాం అది మీరు లెక్క వేయండి మేము కూడా వేస్తాం ఏ ఊరుకు ఆ ఊరు బోట్లు పెట్టుకుని దానిపై చర్చించుకుందాం ఏమీ లేకుండా తగుదనమ్మని చెప్పి కరోనా వస్తే పారిపోయి ఎక్కడ పోయారు కరోనా అప్పుడు ఓడల్లో ప్రజలు అలో లక్షణాలు గడగడ గడగడ ఆడిపోతామంటే భార్యకు వస్తే భర్త పడుచుకునే రోజులు భర్త వస్తే భార్యకు వచ్చి వాళ్ళు అంటుకోకపోయినటువంటి పరిస్థితి ఉంటే మేము వాలంటరీ వ్యవస్థను పెట్టి నిరంతరం ప్రజల్లో ఉండి నిరంతరం ఫోన్లు చేతిలో పట్టుకుని ఎవరికి ఆపద వస్తో ఏ హాస్పిటల్కి చెప్పాలో ఎవరిని రక్షించుకోవాలో పార్టీలు చూడకుండా ఈ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీల వాళ్ళ ప్రాణాలను కూడా మేము కాపాడుకోవాలని కసితో పనిచేసామే ఎక్కడ పోయాడు చంద్రబాబు ఎక్కడ పోయాడు లోకేష్ ఎక్కడ పోయాడు నాయకులు అందరూ ఎక్కడ పోయాడు ఆనందబాబు నిర్మూ నియోజకవర్గంలో లేకుండా పారిపోయి రాజకీయాలు చేయాలంటే ఎంత మోసంతో మేము ప్రతిదీ అకౌంటబిలిటీతో ఉన్నాం ప్రతిదీ రెస్పాన్సిబిలిటీతో ఉన్నాం మీతో మాట్లాడతా కానీ చర్చిస్తాను కానీ రేపు జనం చెప్పుకోవాలా ఇదిగో ఇది జరిగింది ఈ ప్రభుత్వంలో ఇది జరిగింది నాగార్జున ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు ఇదిగో ఈ పరిస్థితిలో ఇదిగో ఇది చేశాడు చేయించాడు ముఖ్యమంత్రి గారికి చేశాడని అది చెప్పాలి వాళ్ళు కూడా ఆ చెప్పే పరిస్థితులు లేరు ఏదో పాదయాత్రలో ఒక ఆయన అడిపోయాడు ఒక ఆయన అడిపోయాడు ఈయన కొంత దూరం వెళ్తాడు ఆ ఊరి నుంచి ఎక్కడో తేలుతాడు ఇదే పాదయాత్ర పాదయాత్ర మీదనే చర్చకు సిద్ధం మా నాయకుడు పాదయాత్ర స్టార్ట్ చేశాడు ఎక్కడ ఏం చేశాడో ఎక్కడ చేశాడో ఏమేం చేశాడు అని మీరు చెప్పగలుగుతారా మేనిఫెస్టో మీద చర్చకు సిద్ధం డెవలప్మెంట్ మీద చర్చకు సిద్ధం వెల్ఫేర్ మీద చర్చకు సిద్ధం ఏది లేకుండా అభూత కల్పనతో రాజకీయం చేయాలని చంద్రబాబు గారు చూస్తున్నారు ఆ పార్టీ నిజంగా మనుగడ ఎంతవరకు ఉంటుందో తెలియాలి జనాన్ని ఏడో చూపించి డ్రోన్ కెమెరాలు పెట్టి జనాలను అక్కడ వాళ్ళని ఇక్కడ పోగు చేసుకొని అసలు ఆ జనాన్ని చూపిస్తాకే మనుషులు చంపినటువంటి పార్టీ ఈరోజు ప్రజామోదం కోసం రూళ్ళాడుతూ ఉంది ప్రజలకు మ్యాండేట్ ఇచ్చి పరిపాలన చేస్తున్నటువంటి ఒక గొప్ప ముఖ్యమంత్రిని కదిలిస్తా కూడా ఏమీ లేక ఏదో ఒకటి అభూత కల్పనలతో ముందు చేస్తున్నారు దాన్ని పట్టుకుని అడ్డంగా మన మీడియాను అడ్డం పెట్టుకుని చేస్తా ఉన్నారు ప్రజలు చూస్తూ 2024లో జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మాండం అంటే బ్యాండేజ్ ఇచ్చి మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్ గారే అవుతాడు.